హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 21, 2020కి సంబంధించి చూసుకుందాం. నిన్న సండే అని చెప్పి కరెంట్ అఫైర్స్ అయితే పెట్టలేదు, ఎక్కువ కరెంట్ అఫైర్స్ కూడా లేవు నిన్న. అలాగే నిన్న మనం చూసుకుంటే గ్రామ సచివాలయం ఎగ్జామ్ అయితే జరిగింది, దాంట్లో మనం చెప్పిన కరెంట్ అఫైర్స్ చాలా వరకు అయితే రావడం అయితే జరిగింది. చాలామంది అభ్యర్థులను కావాలైతే డైలీ ఫాలో అయ్యాలని తెలిసి ఉంటుంది చాలామందికి. అలాగే మనము జనవరి ఫిబ్రవరి ఆ కరెంట్ అఫైర్స్ కూడా సపరేట్గా చేయడం అయితే జరిగింది, అందులో నుండి కూడా రావడం అయితే జరిగింది. ఓకే, సో దాని గురించి పక్కన పెడితే ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన నుంచి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే యాప్ కూడా ఉంది. దాంట్లో ఫ్రీగా మనం కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ప్రపంచ సైబర్ భద్రతలో భారత్కు ఎన్నవ ర్యాంకు లభించింది? ఆన్సర్ అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, మన దేశ చరిత్రలో మొదటిసారిగా ఎంతమంది మహిళలకు యుద్ధ నౌకల్లో ఉండే అత్యాధునిక మల్టీ రోల్ హెలికాప్టర్ల బాధ్యతలు ఇచ్చారు అని చూసుకుంటే ఇద్దరికి. ఇప్పటిదాకా ఎవరికి కూడా యుద్ధ నౌకల్లో హెలికాప్టర్లు ఉంటాయి కదా, సో అత్యాధునిక హెలికాప్టర్లకు, సో అక్కడ ఎవరికి కూడా ఇప్పటిదాకా నియమితులు అయితే చేయలేదు. ఫస్ట్ టైం చరిత్రలో చూసుకుంటే యుద్ధ నౌకల్లో ఇద్దరు మహిళలకు చూసుకుంటే ఇక్కడ అత్యాధునిక మల్టీ రోల్ హెలికాప్టర్లు నడపడానికి ఇక్కడ అవకాశం అయితే లభించడం అయితే జరిగింది. మెయిన్గా వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఏదైతే తీర ప్రాంతం ఉంటుందో ఆ యుద్ధ నౌకల్లో ఉండే హెలికాప్టర్లు రెండు తీసుకొని వెళ్ళి సో పర్యవేక్షిస్తూ ఉంటారు. ఏదైనా ఇతర దేశాలకు సంబంధించిన ఓడలు ఏదైనా వస్తున్నాయా అని చెప్పి గస్తీ తిరుగుతూ ఉంటారు. సో ఈ గస్తీ తిరగడంలో చూసుకుంటే ఇప్పటిదాకా మహిళలను అయితే ఇక్కడ నియమించలేదు. ఫస్ట్ టైం చరిత్రలో ఇద్దరు మహిళలకి ఈ ఛాన్స్ అయితే దక్కడం అయితే జరిగింది. దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అని చెప్పి ఇక్కడైతే చెప్తున్నారు. సో వాళ్ళ పేర్లు చూసుకుంటే ఇక్కడ రితి సింగ్, ఓకేనా, రితి సింగ్ అలాగే త్యాగి, ఓకే, వారిద్దరు చూసుకుంటే కొచ్చిన్లోని దక్షిణ నావల్ కమాండ్ నుంచి నేవీ నిఘా విభాగంలో ఉత్తీర్ణులు అయితే అవడం అయితే జరిగింది. ఇక నుంచి వారు యుద్ధ నౌకల్లో MH-60R హెలికాప్టర్లు బాధ్యతలను అయితే తీసుకొని ఉన్నారు. వాటితో సముద్ర జలాలను పర్యవేక్షిస్తూ ఉంటారు, ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ ఎవరైతే రితి సింగ్ ఉందో, రితి సింగ్ ఈమె హైదరాబాద్ చెందిన వ్యక్తి రితి సింగ్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, NTRO చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే అనిల్ దశ్మన్ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కు ఇక్కడ చీఫ్గా నియమితులైతే అవడం అయితే జరిగింది. అనిల్ దశ్మన్ గుర్తుపెట్టుకోవాలి, ఈయన చూసుకుంటే 1981వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి దశ్మన్. ఇక్కడ ఆయన పాకిస్తాన్ నిపుణుడు, అంటే పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధ సమయంలో అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాడు టెక్నికల్గా, ఓకేనా. బాలాకోట్ వైమానిక దాడులకు లీడ్ ప్లాన్ కూడా ఈయనే వేయడం అయితే జరిగింది. అనిల్ దశ్మన్ 2019 సార్వత్రిక ఎన్నికల కారణంగా పొడిగించిన పదవీకాలం 2019 జూన్తో ముగిసింది. సో ఆయన రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. ప్రజెంట్ చూసుకుంటే ఆయనకి NTRO చీఫ్గా ఇక్కడైతే బాధ్యతలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏంటి ఈ NTRO అని చూసుకుంటే, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది భారతదేశంలోని ప్రధానమంత్రి కార్యాలయంలోని జాతీయ భద్రతా సలహా ఆధ్వర్యంలో సాంకేతిక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఓకేనా. ఇక్కడ NTRO గురించి ఇది విషయం అయితే, ఇది 2004 స్థాపించబడింది. ఇందులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిప్టాలజీ కూడా, ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉంది. ఇది ఆసియాలోనే మొదటిది, ఓకే. సో ఇది NTRO గురించి. ఇక్కడ మనం చూసుకుంటే NTRO చీఫ్గా ఎవరు నియమితులయ్యారంటే అనిల్ దశ్మన్ అయితే నియమితులైతే అవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రిగా పనిచేసిన ఎవరు ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు అని చూసుకుంటే దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా పనిచేశారు, మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం కూడా ఈరోజు చేయడం అయితే జరిగింది, ఓకేనా. సో ఈయన చూసుకుంటే ప్రధానమంత్రిగా భారతదేశానికి 11వ భారత ప్రధానమంత్రిగా అయితే ఉన్నారు. 1996 జూన్1 నుండి 1997 ఏప్రిల్ 21 వరకు. అలాగే ఈయన చూసుకుంటే కర్ణాటకకు 14వ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు, 1994 నుండి 96 వరకు. అలాగే 96 నుండి 97 వరకు చూసుకుంటే ఇక్కడ మన భారతదేశానికి ప్రధానమంత్రిగా కూడా ఉన్నారు. సో ప్రజెంట్ చూసుకుంటే రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం అయితే చేయడం అయితే జరిగింది దేవేగౌడ గారు. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రపంచ అల్జీమర్స్ రోజు ఎప్పుడు అని చూసుకుంటే 21 సెప్టెంబర్ ఈరోజు చూసుకుంటే ప్రపంచ అల్జీమర్స్ డే ఇంటర్నేషనల్ అల్జీమర్స్ డే ఈరోజు అయితే జరుపుకుంటున్నాము సో ఈ అల్జీమర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో చూసుకుంటే ఈ అల్జీమర్స్ వల్ల జ్ఞాపక శక్తిని అనేది కోల్పోతాము స్టార్టింగ్ స్టేజ్లో సో అలాగే ఏమైపోతామంటే పిచ్చి వాళ్ళం అయిపోతాము తర్వాత చూసుకుంటే మాటలు కూడా సరిగ్గా రావు సో ఫస్ట్ టైంలోనే మనము చూపించుకొని ట్రీట్మెంట్ చూసుకుని చేపించుకుంటే ఏమీ కాదు కానీ అలాగే మనము వదిలేసామనుకోండి ఫస్ట్ మర్చిపోవడము ఫస్ట్ స్టేజ్లో తర్వాత చూసుకుంటే మనం మాటలు సరిగ్గా రాకపోవడము తర్వాత పిచ్చి వాళ్ళు అయిపోతాము ఫుల్గా సో ఇది అల్జీమర్స్ సంబంధించి ప్రపంచ అల్జీమర్స్ డేని చూసుకుంటే 21 సెప్టెంబర్ని అయితే జరుపుకుంటాము దీనికి సంబంధించిన థీమ్ నేపథ్యం చూసుకుంటే అల్జీమర్స్ డేకి సంబంధించి లెట్స్ టాక్ అబౌట్ డెల్మెన్షియా లెట్స్ టాక్ అబౌట్ డెల్మెన్షియా ఇక్కడ డైమెన్షియా అంటే వైకల్యం ఓకే అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే ఇంటర్నేషనల్ పీస్ డే సో 21 సెప్టెంబర్ ఈ రోజున చూసుకుంటే ఇంటర్నేషనల్ పీస్ డేని కూడా జరుపుకుంటాము అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని చూసుకుంటే 1981లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది దాని తర్వాత 2 దశాబ్దాల తర్వాత చూసుకుంటే 2001లో ఈ రోజును అహింస మరియు కాల్పుల విరమణ కాలంగా పేర్కొనబడడానికి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా అయితే ఓటు వేయడం అయితే జరిగింది అట్లీస్ట్ ఈ 24 గంటలంతా ప్రపంచంలో ఎక్కడ కూడా కాల్పులు కానీ ఏమీ జరగకూడదు అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది ఇంటర్నేషనల్ పీస్ డే చూసుకుంటే ఎప్పుడు జరుపుకుంటామంటే 21 సెప్టెంబర్న జరుపుకుంటాము 2020కి సంబంధించిన థీమ్ చూసుకుంటే షేపింగ్ పీస్ టుగెదర్ అనేది ఇక్కడ ఇంటర్నేషనల్ పీస్ డేకి సంబంధించిన 2020కి సంబంధించిన థీమ్ ఓకే భారతీయ రైల్వే సెప్టెంబర్లో ఏ తేదీలో స్వచ్ఛత పక్వాడా పాటిస్తోంది అని చూసుకుంటే 16 సెప్టెంబర్ నుండి 30 సెప్టెంబర్ వరకు చూసుకుంటే ఇక్కడ భారతీయ రైల్వే శాఖ స్వచ్ఛత పక్వాడాను అయితే నిర్వహిస్తోంది ఏంటి ఈ స్వచ్ఛత పక్వాడా అంటే భారతీయ రైల్వే చూసుకుంటే దీన్ని అయితే పాటిస్తోంది పక్వాడా అంటే ఇక్కడ ప్రారంభం రోజున అన్ని జోనల్ రైల్వే హెడ్ క్వార్టర్స్లో చూసుకుంటే డివిజన్ కార్యాలయాల్లో చూసుకుంటే ఇక్కడ రైల్వే ఉద్యోగులు స్వచ్ఛత ప్రతిజ్ఞ అయితే చేస్తారు ఫస్ట్ డే చూసుకుంటే పక్వాడా సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాలు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి స్టేషన్లు రైళ్లు ట్రాకులు కాలనీలు మరియు ఇతర రైల్వే సంస్థలు ఇంటెన్సివ్ క్లీనింగ్ మరియు పరిశుభ్రత అయితే జరుగుతుంది సో ఇక్కడ స్వచ్ఛత పక్వాడా ప్రారంభంగా 15 డేస్ పాటు చూసుకుంటే ఏదైతే రైల్వేకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ కానీ అన్ని చోట్ల ఇక్కడ ట్రైన్స్ క్లీన్ చేయడం కానీ ట్రాకులు క్లీన్ చేయడం కానీ అన్నీ కూడా క్లీన్ చేస్తారు ఈ 15 రోజుల పాటు సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 30 వరకు స్వచ్ఛత పక్వాడా అయితే భారతీయ రైల్వే ప్రకటించడం అయితే జరిగింది చాలా ఇంపార్టెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం గుర్తుపెట్టుకోవాలి మనకు ఎగ్జామ్ మనకు డిసెంబర్ 15న వస్తుంది కదా కాబట్టి అడిగే ఆస్కారం ఉంది ఓకే సో రైల్వేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చాలా వరకు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మనకు సెప్టెంబర్లో జరుగుతుంది కాబట్టి దీన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది స్వచ్ఛత పక్వాడా అని ఓకే రైల్వేకి సంబంధించిన అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ చేయండి ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఓకే నేను కూడా డైలీ ఏదైనా వచ్చినా మీకు ఖచ్చితంగా రైల్వేకి సంబంధించి తీసుకొని వచ్చి చెప్తాను ఏ చిన్నది వచ్చినా రైల్వేకి సంబంధించి చెప్తాను ఓకే ప్రధాని నరేంద్ర మోడీ వైభవ్ సమ్మిట్ ఎప్పుడు ప్రారంభించనున్నారు అని చూసుకుంటే 2 అక్టోబర్ ప్రధాని నరేంద్ర మోడీ గారు వైభవ్ సమ్మిట్ని అయితే ప్రారంభించనున్నారు ప్రధాన నరేంద్ర మోడీ చూసుకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2 అక్టోబర్ 2020న వైశ్విక భారతీయ వైజ్ఞానిక్ వైభవ్ అంటే వైశ్విక భారతీయ వైజ్ఞానిక్ని అయితే ప్రారంభిస్తున్నారు ఇది చూసుకుంటే మన భారతదేశంలో 4 రోజుల పాటు జరుగుతుంది ఈ సమ్మిట్ అనేది సో ఎందుకు జరుగుతుంది అంటే భారతీయ పరిశోధకుల నైపుణ్యం మరియు జ్ఞానాన్ని పెంపొందించడానికి అలాగే దేశంలో నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ యొక్క పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి ఒక వేదికగా దీన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించడానికి అలాగే నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ సమ్మిట్ని అయితే నిర్వహిస్తున్నారు వైభవ్ సమ్మిట్ ఇది 1 నెల రోజుల పాటు అయితే జరుగుతుంది 2 అక్టోబర్ ప్రధాని నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు డిసిజిఐ ఏ సంస్థ అభివృద్ధి చేసినా ఖచ్చితత్వం ఉన్న ఫెలూడా COVID-19 పరీక్షలు చేయడానికి అంగీకరించింది అని చూసుకుంటే టాటా కంపెనీ అభివృద్ధి చేసిన క్రిస్పర్ ఓకేనా క్రిస్పర్ని ఇక్కడ దాని పేరు చూసుకుంటే ఫెలూడా టాటా క్రిస్పర్ని ఇక్కడ అభివృద్ధి చేయడం అయితే జరిగింది ఏంటి ఈ టాటా క్రిస్పర్ అని చూసుకుంటే 98% ఇప్పటిదాకా మనకు ఏదైనా కోవిడ్ టెస్ట్లు చేపించుకుంటే అది మనకు 90% కూడా ఇవ్వట్లేదు రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది
మనము మనమందరం అనుకుంటుంటాం ఇప్పుడు కరోనా రిజల్ట్ మనకి ఏదైనా వచ్చిందంటే అది 100% కరెక్ట్ గానే ఉంటుంది మన కరోనా ఉంటుంది అనుకుంటున్నాం బట్ ఇక్కడ ఏది కూడా 90% అబో కూడా లేదు ఓకేనా సో అది ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇవ్వలేదు బట్ ఇప్పుడు ప్రపంచంలోనే ఫస్ట్ టైం టాటా కంపెనీ ఏదైతే ఉందో ఒక పరీక్ష చేయడానికి కరోనా పరీక్షలు ఖచ్చితత్వంగా చేయడానికి ఒక పరికరాన్ని అయితే అభివృద్ధి చేయడం అయితే జరిగింది దాని పేరు చూసుకుంటే ఫెలుడా అని చెప్పి పెట్టడం అయితే జరిగింది దాన్ని మన భారతదేశంలో కరోనా పరీక్షలు చేయడానికి డిసిజిఐ ఏదైతే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఉందో అది ఆమోదం తెలపడం అయితే జరిగింది ఓకే సో ఈ టాటా క్రిస్పర్ ఏదైతే ఉందో కోవిడ్-19 పరీక్షను ఫెలుడా అని పెట్టడం అయితే జరిగింది వాణిజ్యపరంగా ప్రారంభించడానికి ఆమోదం అయితే తెలపడం జరిగింది ఈ వార్తలను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అయితే మనతో చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఈరోజు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మార్గదర్శకాల ప్రకారం ఈ పరీక్ష 96% సున్నితత్వంతో మరియు కరోనా వైరస్ను గుర్తించడానికి 98% ప్రత్యేకతతో అధిక నాణ్యత బెంచ్ మార్కులను సాధించడం అయితే జరిగింది ప్రపంచంలో ఏ టెస్ట్ కూడా 98% బెంచ్ మార్క్ అనేది సాధించలేదు అంటే కరోనా టెస్ట్ చేసినప్పుడు 98% ఎగ్జాక్ట్ రిజల్ట్ రావట్లేదు ఏ టెస్ట్ చేసినా కూడా కానీ ఈ టాటా ఏదైతే అభివృద్ధి చేసిందో ఫెలుడా ఇది 98% కరెక్ట్ రిజల్ట్ ఇస్తుంది సో దీన్ని డిసిజిఐ మన భారతదేశంలో ఇక మీదట టెస్టులు చేయడానికి ఇక్కడ ఆమోదం అయితే తెలపడం జరిగింది ఓకే ఇది టాటాకు సంబంధించిన ఫెలుడా గురించి పూర్తి విషయాలు ప్రపంచంలో ఏ దేశం కరోనా రోగులు కోలుకుంటున్న వారి జాబితాలో మొదటి స్థానంలో ఉంది అని చూసుకుంటే మన భారతదేశము సో ఏదైనా మనకు గుడ్ న్యూస్ ఉందా అంటే ఇది మాత్రమే సో మనకు రోజు ఒక 90,000-80,000 కరోనా కేసులు వస్తూ ఉంటే రికవర్ అవుతున్న కేసులు కూడా చూసుకుంటే అంతే ఉన్నాయి 80,000-90,000 మంది రికవర్ అయితే అవుతున్నారు మన భారతదేశంలో ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఓకే సో అదే కాకుండా మన భారతదేశం చూసుకుంటే ప్రపంచంలోనే టాప్ ప్లేస్లో ఉంది రికవరీ ఏదైతే కరోనా నుండి రికవర్ అవుతున్న పేషెంట్స్లో చూసుకుంటే టాప్ ప్లేస్లో ఉంది మన భారతదేశంలో ఇప్పటిదాకా రికవరు కరోనా సోకి రికవర్ అయిన వాళ్ళు చూసుకుంటే అక్షరాల 43 లక్షల మందికి కరోనా సోకింది రికవర్ కూడా అవ్వడం అయితే జరిగింది ఓకే దాని తర్వాత చూసుకుంటే అమెరికా సెకండ్ ప్లేస్లో అయితే ఉంది దీన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు తెలపడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశంలో 7 సంవత్సరాల తర్వాత ప్రయాణికులకు రైల్వే సేవలు ప్రారంభించారు అని చూసుకుంటే నేపాల్లో చూసుకుంటే రైల్వే సేవలు ప్రయాణికులకు 7 సంవత్సరాల ముందు నిలిచిపోవడం జరిగింది బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు నేపాల్లో 7 సంవత్సరాల తర్వాత ఓకే సో తన ప్రయాణికుల కోసం రైల్వే సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది భారతదేశం నుండి ఈ దేశానికి 2 రైళ్లు వచ్చిన తర్వాత ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు భారతదేశం నుండి నేపాల్ కొనుగోలు చేసిన డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ రైల్ సెట్లను సెప్టెంబర్ 18న జనక్పూర్ నగరానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది మన దేశం నుండి 2 ఇంజిన్లను వీళ్ళు కొనుగోలు చేయడం అయితే జరిగింది డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్లను సో ఇప్పుడు కొనుగోలు చేసిన తర్వాత నేపాల్ చూసుకుంటే వీటిని ప్రారంభిస్తుంది ప్రయాణికుల కోసం ఓకే నేపాల్కి సంబంధించి ప్రెసిడెంట్ చూసుకుంటే ప్రజెంట్ బిద్యాదేవి భండారి అయితే ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ చూసుకుంటే ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ఉన్నారు కేపీ శర్మ ఓలీ అయితే ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ మన దేశం ఏ దేశానికి $250 మిలియన్ రుణం ప్రకటించింది అని చూసుకుంటే మాల్దీవ్స్కి మన దేశం చూసుకుంటే కరోనాపై పోరాడడానికి మాల్దీవ్స్ $250 మిలియన్ రుణాన్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ప్రజెంట్ చూసుకుంటే మాల్దీవ్స్ ఇక్కడ ప్రెసిడెంట్గా ఇబ్రహీం మొహమ్మద్ సొలీహో అక్కడ అధ్యక్షుడిగా అయితే ఉన్నారు సో ఇక్కడ మాల్దీవ్స్ రాజధాని చూసుకుంటే మాలే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న అటల్ టన్నెల్ ప్రధాని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అని చూసుకుంటే అక్టోబర్ 3వ తేదీ రీసెంట్గానే అటల్ టన్నెల్ గురించి మాట్లాడుకోవడం అయితే జరిగింది సో 10 సంవత్సరాలు పట్టింది దాన్ని కంప్లీట్ చేయడానికి నిర్మాణం కోసం అని చెప్పి అలాగే ఇది చూసుకుంటే దాదాపుగా 46 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది తగ్గిస్తుంది అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది ఇది లే మనాలి హైవే మీద ఉంది అని చెప్పడం అయితే జరిగింది ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది సో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జైరామ్ ఠాకూర్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేయడం అయితే జరిగింది అటల్ టన్నెల్ని ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు సొంతంగా ఆయనే వచ్చి స్వయంగా వచ్చి ఇక్కడ అక్టోబర్ 3వ తేదీ ప్రారంభించనున్నారు అని ఈరోజు ప్రకటించడం అయితే జరిగింది సో మ్యాక్సిమం ఉండే కరెంట్ అఫైర్స్ అయితే ఇవి
ఈరోజు మొత్తాన్ని కవర్ అయితే చేయడం అయితే జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి క్విక్ రివిజన్ అయితే చూద్దాము. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. మన దేశ చరిత్రలో మొదటిసారిగా ఎంతమంది మహిళలు యుద్ధ నౌకల్లో ఉండి అత్యాధునిక మల్టీ రోల్ హెలికాప్టర్ల బాధ్యతలు ఇచ్చారు అని చూసుకుంటే ఇద్దరికి. ఎన్టీఆర్ఓ చీఫ్గా ఎవరు నియమితులయ్యారంటే అనిల్ దష్మన్. ప్రధానమంత్రిగా పనిచేసిన ఎవరు ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారంటే దేవేగౌడ. ప్రపంచ అల్జీమర్స్ రోజు 21 సెప్టెంబర్, ప్రపంచ శాంతి దినోత్సవం 21 సెప్టెంబర్, భారతీయ రైల్వే సెప్టెంబర్లో ఏ తేదీల్లో స్వచ్ఛత పక్వాడా పాటిస్తుందంటే 16 నుండి 30 వరకు, సెప్టెంబర్ 16 నుండి 30 వరకు. ప్రధాని నరేంద్ర మోడీ వైభవ్ సమ్మిట్ ఎప్పుడు ప్రారంభించని ఉన్నారంటే అక్టోబర్ 2. డీసీజీఐను ఏ సంస్థ అభివృద్ధి చేసిన ఖచ్చితత్వంతో ఉన్న ఫెలుడా కోవిడ్-19 పరీక్షలు చేయడానికి అంగీకరించిందంటే టాటా. ప్రపంచంలో ఏ దేశం కరోనా రోగులు కోలుకుంటున్న వారి జాబితాలో మొదటి స్థానంలో ఉందంటే భారత్. ఏ దేశంలో 7 సంవత్సరాల తరువాత ప్రయాణికులకు రైల్వే సేవలు ప్రారంభించారంటే నేపాల్. మన దేశం ఏ దేశానికి $250 మిలియన్ రుణం ప్రకటించిందంటే మాల్దీవ్స్. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న అటల్ టన్నెల్ ప్రధాని ఎప్పుడు ప్రారంభించనున్నారంటే అక్టోబర్ 3. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.